దాని కారణంగా అంతా మోషే సుఖపాస జ్ఞానం వలన ఈ పత్రాలు వదనము నిర్గమా అంటే 14వ అధ్యాయంలోని కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ తండ్రి దైవచరుడు దేవదాసు రాయ్ గారు ఇచ్చిన పాఠంలో నుండి అంతరంగ ఆభరణాలు అన్న అంశాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా ఫరో మీదకిని ఐగుప్తుల మీదకిని ఇంకొక తెగులును రప్పించదును. తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోలించను, అతడు మిమ్మను పోలించినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను కొత్తగా వెళ్ళబడ్డాడు. కాబట్టి తన చిరుకాలు వద్ద ప్రతి పురుషుడు తన చిరుకత్తుల యొక్క ప్రతి స్త్రీను వెండి నగలను బంగార నగలను అడుగు తీసుకురడని ప్రజలతో చెప్పము. యెహోవా ప్రజల ఎడలా ఐగుప్తుల కటాక్షము కలగజేసెను. అదీగాక ఐగుప్తు దేశంలో మోషేను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కులి గొప్పవాడాయను. ప్రార్థన చేసుకుందాం. ఉత్తరే మోషేకి పూర్ణ ప్రవర్త మా దగ్గరకు వచ్చి విడిపించు అని వారు మొరపెడితే
430 సంవత్సరాలకు దేవుడు మోషేను పంపించి నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆయన దిగొస్తారు. ఆ రాత్రి వారు బ్రతికిన బ్రతుకు 430 సంవత్సరాల బానిస బ్రతుకు చివరి రోజు రాత్రి దేవుడు దిగి అక్కడ ఉన్న యావత్తుకు తీర్పు తీర్చి వారి ప్రజలను బానిసత్వంలో నుండి బానిసత్వ బతుకులో నుండి ఆయన విడిపిస్తాడు. కనుక వారు పెట్టిన మొర ప్రార్థన నెరవేర్పు మనకు అక్కడ కనపడుతుంది. విడిపించుటకు ప్రభు దిగివచ్చట, అంతేకాదు బానిస బ్రతుకులో నుండి విడిపించే విడుదల పొందిన వారిని ప్రభు వారిని నడిపిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 14:14లో యెహోవా మీ పక్షాన యుద్ధము చేయను, మీరు ఓరకనే ఉండవలెనని ప్రజలకు సెలవిచ్చారు. ఐగుప్తీయులు బానిసత్వంలో నుండి ఆయన విడిపిస్తూ వారిని తీసుకెళ్తా ఉన్నాడు. మరి తీసుకెళ్తే మరి ఐగుప్తులట ఈ 14వ అధ్యాయంలో వారు ఎక్కడ వారు సముద్ర మార్గం మధ్య సముద్ర మార్గం నుండి వెళ్ళడానికి పలానా చోటన ఆగండని ఈ అధ్యాయంలో చెప్తాడు. మొదటి వచనంలో మనం చూస్తే మరియు యెహోవా ఇక్కడ ఎదుట అనగా అక్కడ వారు పెట్టుకున్న దేవతల పేర్లు కాలువా అనగా అనగా రుజువు చదువుకుందాం. సముద్రంలో మధ్య ఉన్న అనగా ఉత్తరవాది వారి దేవతలకు పెట్టుకున్న పేర్లు ఈమె మనకు జవాబుదారి అని ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ దించుతున్నాడంటే వారి దేవతల ముందు దింపుతున్నాడు. దిగవలెనని వారితో చెప్పు, దాని ఎదుట సముద్రం ఎంత వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలు చూసి వారు ఈ దేశంలో చిత్తబడి ఉన్న అరణ్యము వారిని మూసివేసింది. చూడండి ఫరో సైన్యము అరణ్యము మూసివేసింది, సముద్ర మార్గాన్ని వాళ్ళు వెళ్ళలేరు కనుక వారిని మనకు అప్పగించారని వారు ఎంతో పట్టుకొనుటకు వారి దగ్గరికి వస్తారు. మరి ఆ సమయంలో అంటాడు మీరు ఓరకనే ఉండండి, నేను మీ పక్షాన్ని యుద్ధము చేస్తాను. మరి వారు చాలా భయపడి వీళ్ళకి దాసులుగా ఉండటం మంచిదే కానీ వీళ్ళని వెదిరించలేము, చచ్చిపోతాం, అనవసరంగా మనం వచ్చాం ఇక్కడికి అని మోషేను చనుకున్నారు. మోషేకి చెప్పిన దేవుడు కూడా వారు తృఢీకరించినట్టుగా కనపడతారు. కానీ వారు అన్నారు అయ్యా మీరు సాగుకోండి అనగానే మోషే అంట ఒక కర్రను చూపాడు సముద్రానికి. సముద్రానికి ఎప్పుడైతే కర్రను చూపాడో సముద్రం అంటే ఏమైపోయిందంటే చీలిపోయి రెండుగా చీలిపోయింది. ఈ అధ్యాయం మనకు ఉంటుంది కుడి ఎడమల నీళ్ళ గోడ వలే సముద్రము ఆరిన నెలను చక్కడ మార్గం మనకి ఇచ్చిందని అక్కడ చెప్తారు. కనుక ఈ బానిసత్వ బతుకులో నుండి దేవుడు వారిని పెండ్లి కుమార్తెగా అలంకరించి చక్కటి ఆభరణాలతో వారిని పంపిస్తూ ఉన్నాడు. నిజముగా మనము పెండ్లి కుమార్తె వర్షంలోనికి వెళ్ళాలంటే మనకు అక్కడకు వెలుగుకు అవసరమైన ఈ లోకంలో అవసరమైనవి ప్రభు అనుగ్రహించును. ఆ లోకం
లోకము తగినవి కూడా ఇక్కడే అనుగ్రహించను, ఈ లోకానికి తగినట్లువి అనుగ్రహిస్తాను, ఆ లోకానికి వెళ్ళడానికి కావలసినవి కూడా ఇస్తాను. ఈ లోకంలో వారికంట నగలు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. వాళ్ళ నగలే తీసుకోమంటే వీళ్ళంట ఇంకొంచెం ముందుకెళ్ళి వారికి కావలసిన అన్నీ తీసుకున్నారు, వస్త్రాలతో సహా తీసుకున్నారు, మరి ఇచ్చారు, మరి వెళ్తున్నారు. కనుక ఇక్కడ పెండ్ల కుమార్తెలు వర్షంలోనికి రావాలంటే ఈ లోకంలో అవసరమైనవి ప్రభు అనుగ్రహించను. ఈ బంగారం వల్ల, ఈ వెండి వల్ల మంచి పరిశుద్ధమైన దేవాలయం వారు నిర్మాణం చేసినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే వీరి పక్షాన యుద్ధాన్ని చేయడానికి దేవుడే దిగొచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఐగుప్తు దేశంలో ఎలాగైతే వారు బానిస బతుకు బతికారో, ఈ భూలోకం అనే ఐగుప్తులో కూడా మనం కూడానంట ఎటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాం? దేవుడు మనకిచ్చిన పొందుకోగలుగుతున్నామా? దేవుడు మనకిచ్చినవి మనం పొందుకుని మరి దేవుని సన్నిధానంలో పెళ్ళి కుమార్తె వరుసలోనికి రాగలుగుతున్నామా? కనుక వీళ్ళు ఇహలోకంలోనే కణానికి వెళితే మనమంట పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకానికి సంపాదించినవి కావలసినవి వెండి బంగారు నగలు దేవుడిస్తే మరి ఆ లోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? అందుకే ఈరోజు అంశం ఏంటంటే అంతరంగ ఆభరణాలు. ఏ ఆభరణాలు పెట్టుకోవాలంట? ఏంటండి అంతరంగ ఆభరణాలు? ఈ లోకాల నుంచి ఆ లోకానికి తీసుకెళ్ళే ఆభరణాలు ఏంటి? ఈ లోకంలో మనము దేవుని సన్నిధిలో ఉండాలన్నా, దేవుడితో ఉండాలన్నా ఈరోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అలాగే పరిశుద్ధులతో సహవాసం చేయాలి. కనుక ఈ పరిశుద్ధాత్మను మనము పొందనేరాలి. ఎందుకంటే ఈ లోకంలోనంట శోధనలు మూడు రకాలుగా ఉన్నాయి. మనకు పొందుకోవలసినవి, మనం జయించవలసినవి ధ్యానం చేసుకునే ముందు ఈరోజు శోధనలు ఎన్ని రకాలట? మూడు రకాలు. ఒకటి శరీరము, రెండు లోకము, మూడు సాతాను. ఇశ్రాయేలు బానిసత బతుకులో పిశాచ బ్రతుకులు రెండు వారు బయటకు వచ్చారు. ఏ బ్రతుకట? పిశాచ బ్రతుకు. ఈ భూలోకం కూడా అంటే ఎటువంటి బతుకు అంటే ఇంచుమించు మనుషులు దెయ్యానికి లోబడిన లోకము. ఎవరికి లోబడినది? ఈ లోకానికి తగినట్టుగానంట ఆ లోకానికి వెళ్ళడానికంట దేవుడిచ్చినవి ఏంటి, దేవుడు మనకిచ్చినవి ఏంటి? గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనంట ఏమిచ్చాడంటే ఆత్మ ఫలమును పొందుకోవాలి. ఏం పొందుకోవాలంట? లోకములో ఉన్న శోధనలు, లోకంలో వచ్చిన శోధనలు వచ్చినప్పుడు పరలోక పరిశుద్ధులు సహాయం కావాలి, సహవాసం కావాలి. మన శోధన వచ్చినప్పుడు అంట చూడండి, గచ్చిబండి తోటలో ప్రభుకి ఏమొచ్చినాయి? శోధన వచ్చింది. వచ్చిందా లేదా? ఏమన్నాడు? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది, కనుక మనం ప్రార్థన చేసుకుందామని ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. చేయగలిగారా? శరీర శోధన వల్లట వారు కుణికే. ప్రభు 3 సార్లు అని అడిగాడు, ఒక్క క్షణం కూడా మీరు మెలుకోకుండా అయ్యా మీరు ఎందుకు నిద్రించుచున్నారు? ఏమన్నాడు చెప్పండి? శోధనలో ప్రవేశించకుండానట్లు. ఫస్ట్ అంటే శోధనకి వెళ్ళకుండాలంటే ఏం చేయాలి? ప్రార్థన జీవితం ఉండాలి. మన ప్రార్థన జీవితం ఎంత చూడండి, ప్రభు అంట రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు. ఈ లోకం ఉదయం అవకాశం దొరికినప్పుడు ప్రార్థన చేసుకునేవారు. ప్రభు మనకులాగే రక్షణ పొందుకున్నారు. ఆయన 40 దినములు ఉపవాసం చేశారు.
పిచ్చాచు బ్రతుకుల నుండి మనం బయటకు రావాలంటే, ఈరోజు భయంకరమైన ఈ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మనం రావాలంటే, మొట్టమొదటిగా మనం జయించవలసింది శరీరమును. శరీరమును జయించాలంటే మనకేం కావాలి? ప్రార్థన. ప్రభు అంట ప్రార్థన చేయడానికి శిష్యులు తీసుకెళ్ళారు. మరి వారు క్షణము కూడా మెలుకువలుగా ఉండలేకపోయారు. నిజంగా వారు ప్రార్థన దేవుడు వింటాడు అన్న వాళ్ళకంట శరీర శోధనలు పడిపోతారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం, విండో, కానీ వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు. విశ్వాసం ఉంటే క్రియ ఉండదు, క్రియ ఉంటే విశ్వాసం. ప్రార్థన చేయవలసి, ప్రార్థన చేస్తే దేవుడు టెలిగ్రామ్ కొట్టాడు జవాబు ఇచ్చేస్తాడంటే వాళ్ళకేమో చేసే శక్తి ఉండదు. మూడు సార్లు కూడా ప్రభువు వారిని చూశాడు. మూడు సార్లు కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నిద్రపోయాడు. సమస్యలైనా శ్రమలైనా మనమంట దగ్గరికి కూడా రాకూడదంటే మన మోకాలు వేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన భూమికి మన మోకాలు ఎంత దగ్గర ఉంటుందో మన సమస్యలన్నీ అంత దగ్గర దూరంగా ఉంటాయి. నీ శరీరమును జయించే సాధనం ఏంటంటే ప్రార్థన. మన ఆత్మీయ తండ్రి దేవదాసాయి గారు వృద్ధాప్యంలో కూడా మోకాల కింద తలగడలేదు, మోక చేయి కింద తడగలేదు. ఒక వృద్ధుడు చూడండి ఎంతసేపు ప్రార్థన చేయడం. బైబిల్ మిషన్లకు వచ్చింది ఆయన వయసు 90 సంవత్సరాలు. అంతవరకు లోదర్ మిషన్ అనే ఉండి. ఈరోజు శోధన చేయించే సాధనం ఏంటంటే ప్రార్థన. మెలుకోకుంటే ప్రార్థన చెయ్యండి. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎంతసేపు ఉంది? దినముకు 3.5 గంటల సేపు ఉండాలి. దినమకంటే ఎంతసేపు ప్రార్థన ఉండాలి? దావీదు 10,000 కొద్ది జయమొచ్చిందంటే ఆయన ప్రార్థన జీవితం గొప్ప. దినముకు 7 సార్లు స్తుతి చెప్తాడంటే కృతజ్ఞత. 3 సార్లు ఏం చేస్తాడు ఆయన? ప్రార్థన చేస్తాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఆయనకి ఎన్నో శోధనలు ఉన్నాయి, కానీ అన్ని శోధనలు అవలేలక చేయించేసాయి. పశువులు కాసినప్పుడు ప్రార్థన జీవితం పెరిగింది, రాజుగా ఉన్నప్పుడు ప్రార్థన జీవితం పెరిగింది. ఈరోజు దావీదు చూడండి యుద్ధమును చేయించాడంటే ఆయన ప్రార్థన జీవితం చాలా గొప్పది. ఈరోజు నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, నీ పక్షాన దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక నేను నీతోనే ఉంటాను, నీలోనే నివసిస్తాను. ఈరోజు మనం ప్రార్థన జీవితానికి ఎంత సమయం ఇవ్వగలుగుతాం? ఇక్కడ మనం చూస్తే శరీరము, లోకము, సాతాను వీటికంటే శరీర శోధనే గొప్పది. శరీర శోధనకు శరీరము కావలను, ప్రభు శరీరము మన కొరకు ఇవ్వబడి ఉన్నది. ముళ్ళును ముళ్ళుతే తీయాలన్నట్ట. ఈ మూడింటిలో గొప్పది ఏంటంటే శరీర శోధన. ఈ శరీర శోధన జయించాలంటే శరీరం కావాలి. మానవ శరీరము జయించలేకపోతుంది కనుక ఆ మహాదేవుడే మానవుడిగా పుట్టవలసి వచ్చింది. ఆ మహాదేవుడే పాప శరీరము పొందుకుని పాపానికి శిక్ష అనిపించి పాపం వల్ల వచ్చిన అంత పడనంట ఆయన జయించాడు. ఈరోజు ఆయన జయం మనకి ఇచ్చాడు. వాక్యహారం ద్వారా, 2 ప్రభు శరీర రక్తముల ద్వారా మనకట ఈ జయం వస్తుంది. దేవునిస్తో ఏ జయము? శరీరాన్ని జయించే శక్తి, లోకాన్ని జయించే శక్తి, సాతాను జయించే శక్తి. వాక్యమే కదా అనుకుంటున్నాం. 2 ప్రభు భోజనమే కదా అనుకుంటున్నాం. వీయే ఎవరు జయిస్తున్నారట? పాపాన్ని, ఇదే లోకాన్ని, సాతాన్ని జయించే శోధన. అందుకే ఆయన శరీర దారిగా వచ్చి మన కోసం పుట్టి మన కోసం సరిపోయి మనకు శరీరమును రక్తమును ఇచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ లోకంలో నిలబడాలంటే మామూలు విషయం కాదు. శ్రమలు చాలా భయంకరం వస్తుంది. శత్రుకి మెషకి అభ్యర్థులు ఎక్కడ వేసేసారు? అగ్నిగుండ వేసేసారు. మరి వారి శరీరం కాలిపోయిందా, బురదైపోయిందా? అవలేదు. వాళ్ళు వాక్యహారాన్ని బట్టే అంత విశ్వాసం. ఈరోజు మనకు ప్రభు శరీరము, ప్రభు రక్తం ఇచ్చారు.
ఈరోజు ఐగుప్తులో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఈ భూలోకంలో కూడా. ఐగుప్తులో ఎంత భయంకరమైన వ్యాధులు ఉన్నాయో అంతకుమించి వ్యాధులు ఇక్కడ. పాపానికి ముందు ప్రభు సంస్కారపు పరిగెత్తుకుని రండి ప్రభువే. చూడండి దైవజనుడు దేవదాసయ్య గారు ఆయన శరీరంలో 23 రోగములు ఉన్నప్పటికీ ఆయన యొక్క ముందు ఏంటంటే ప్రభు భోజనం. నాకు ప్రతిరోజు ప్రభు భోజనం పెట్టండి అన్నమాట పాస్టర్ గారు. నెలకు ఒక్కసారి తీసుకోవడానికే చాలామందికి సమయం కూడా తెల్లటి వస్త్రాలతో కూడా రాలేని పరిస్థితి. ఈ ప్రభు శరీరం వల్ల ఎంత చేయమని అనాలోచనగా తిరగండి, చాలామంది రోగులుగా ఉంటారు. రోగం రానిది, మరణం రానిది ఆయన శరీరం మనకు జీవాహారం అయిపోయింది. మన ఆహారం ఎవరైనా దేవదాసయ్య గారు చెప్తున్నారు, నా ఆహారము నా ప్రభు శరీరము. ఎవరి శరీరం అండి? నా ప్రభు శరీరం. నా ప్రభు శరీరం ప్రతి రోజు పెడితే నేను తింటాను. ఈ లోకంలో బతకడమంటే, ఈ పాపలోకంలో వ్యాధిని గల లోకంలో, ఈ భయంకరమైన లోకంలో బతకాలంటే నా ప్రభు శరీరం కాదు. మన శరీరం చేయించాలంటే ఈరోజు ప్రభు శరీరం వచ్చింది. ఆ ప్రభు శరీరాన్ని శిక్ష పడ్డదే. అందుకే దైవ చేయడం అన్నారు, నా ఋణము తీర్చినా నేను మర్చిపోలేను అయ్యా. నా శరీరం జయించడానికి నీ శరీరం నాకు ఇచ్చావు, నేను బ్రతకడానికి నువ్వు చనిపోయావు అని ఎంత కృతజ్ఞత చేస్తూ మనం ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాము, లోకం వల్ల వచ్చే శోధన వచ్చినప్పుడు పరలోక పరిశుద్ధులు మనకు అవసరం. అంతేకాదు వారి సహవాసం అవసరం, వారి అవసరం. యేసుప్రభు కంటే ప్రార్థన ఎవరు చేశారు? భూలోకంలో ఉన్న శిష్యులు చేశారా? పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు చేశారు. శోధన చేయించడానికి మానవుడు ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఆ మానవుడు ఎవరంటే యోహాను, పేతురు, యాకోబు. వీళ్ళ ముగ్గురు శక్తిమంతులు. వారి ముగ్గురు కనుక మోకరించి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి మహిమ దిగవలసిందే. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుందాం అంటే తెల్లవారుజామున లెగలేని పరిస్థితి. ఆ టైము నిద్రాశక్తులుగా ఉంటారు, లేవలేని పరిస్థితి. చాలామందికి లేచి ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు కానీ శరీరమును జయించలేదు. శరీరాన్ని జయించావా? నీ ముందు ఏ శక్తి నిలబడదు. ఈరోజు మోషే చూడండి, శక్తిని పొందినవాడు, శక్తితో నింపబడిన వాడు, దేవుని ప్రభావంతో ఉన్నవాడు. అందుకేనంట ఐగుప్తును హడలింతి చేశాడు. ఎవరిని? ఐగుప్తు ఫరోను రాజ్యాన్ని, లోకాన్ని నిర్ణయించాడు. ఈరోజు పరలోక పరిశుద్ధుల సహవాసం ఎందుకు? ఈరోజు సాతాను జయించాలంటే కంపల్సరీ పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకి అవసరం. ఎవరు జయించారంట? సాతాను జయించారు. అందుకే దేవుడు అనుగ్రహించిన కృపావరంలో పొందుటకును, ఆత్మఫలం పొందుటకును మనకు చాలా అవసరమైనది. వారితో దేవుడే పక్షాన్ని నడిచి వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వారు దేవుడు కృపను చూపిస్తున్నా సరేనంట వారి మీదకి ఒంటికాల మీద వెళ్ళిపోయారు ఐగుప్తి. ఏం కనపడుతుంది పైన? మేఘం కనపడదు. ఆ మేఘంలో ఉండేవరు? దేవుడు. పగలేమో మేఘస్తంభం, రాత్రేమో. దేవుడి మహిమ చూస్తున్నారు. అక్కడ సముద్రం పాయమైతే ఇక్కడ పదార్థాలు చేశారు, వాళ్ళ పిల్లలు చనిపోయారు. అయినా సరే ఎవరికి లోబడిన ప్రజలంట? పిశాచుడు లోబడిన ప్రజలు. ఏం చూడరంట?
అయ్యో మేకం ఏంటిది, ఆ మేకంలో దేవుడి దగ్గర ఏంటి, పగలేమో మేకమో రాత్రేమో అగ్నిస్తంభముగా మార్చడం ఏంటి, ఒక మనిషి ఒక కర్ర 10 అద్భుతాలు చేయటం ఏంటి, ఎవరికి లోబడిన వారంటే మారు మనసు లేనివాడంట, చాచుకు లోబడిన వాడుగా అంటాడు. అందుకే మనము దేవుడు అనుగ్రహించిన కృపావరములో మనం ధ్యానం చేసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కృపావరాలు, ఐగుప్తుల వారు ఎలా ఉండగలిగారు, దేవుని కృప వరములు. ఈరోజు మనం ఈ లోకంలో ఉండాలంటే దేవుడు మనకిచ్చిన వరాలేంటి, ఈరోజు నీ సంఘంలో నువ్వు సంపాదించుకోవాల్సిన కృపావరాలు, నువ్వు సంపాదించుకోవాల్సిన ఆత్మఫలం, ఈ రెండు మనకు చాలా అవసరం. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని, ఈ మూడు శోభలు చేయించాలంటే ఈ చాలా అవసరమైనవి. 12వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, కృపావరాలు అంటే ఎలా ఉన్నాయంటే నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ తండ్రి ఒక్కరే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైనా కార్యములు కలవు, కానీ అందులోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకడికి ఆత్మమూలంగా, చూడండి, బుద్ధివాక్యమును మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరొకరికి ఆత్మ వలననే విశ్వాసము మరొకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము మరొకరికి అద్భుత కార్యములు చేయు శక్తి మరి ఒకరికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానా విధ భాషలను మరి ఒకరికి భాష అర్థము చెప్పు శక్తిను అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా వంచు కార్యసిద్ధి కలుగా చేచున్నాడు. ఇన్ని వరాలంట ఆత్మ తండ్రి అనుగ్రహించాడు. ఈరోజు మోషేకు దేవుడు నీ చేతిలో కర్ర ఏంటని చక్కటి పాట నేర్పించాడు. ఏ పాట అంట, పాము కర్ర. ఏ పాట నేర్పాడు, పాము కర్ర. తన చేతిలో ఉన్న కర్ర పాము అవగానే చూసి భయపడ్డాడు, పారిపోతున్నాడు. చూసి భయపడి పారిపోతున్నాడు. మోషేన్ అన్నాడు దేవుడు, అయ్యా పారిపో, తోక పట్టుకో. తోక పట్టుకుంటే ఏమైందట, కర్ర అయిపోయింది. మోషే నువ్వు భయపడకుండా నేను చెప్పింది నువ్వు చెప్పినట్టు చేస్తే, ఏ అధికారంతో ఈ ఐగుప్తులు ఉన్నారో వారి యొక్క కిరీటం మీద ఈ సర్పాన్ని ఎత్తు చూపించుకుంటున్నారో ఆ అధికారాన్ని, ఆ బలగాన్ని నువ్వు నా మాట వింటే నీ చేతి కర్ర చేసేస్తాను. ప్రతి అడుగు, ప్రతి క్షణము దేవుని చిత్తం నేనున్నానా లేదా, దేవుని చిత్తం నేను చేస్తానా లేదా, సంఘములో ఇవి పొందుకుంటున్నాను లేదా, సంఘానికి ఎందుకు రావాలి, బాప్తిస్మ ఎందుకు పొందాలి, సంఘములో ఎందుకు మనం ప్రార్థన జీవితం గడపాలి. ఆత్మ చెబుతున్న మాట దేవుడికి ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు కార్యాన్ని మనకు చేస్తాడు. ఇవి దేవుడు అనుగ్రహించిన వరము, ఇవి అందరికీ, అందరికి ఇవి ఎవరో చేయటం కాదు, అందరూ సిద్ధపడవలసిందే. ఏ లోకం వెళ్ళాలంట, పరలోకము, భూలోకం వెళ్ళడానికి ఇవేమీ అవసరం లేదు అమ్మా. ఏ లోకం వెళ్ళాలి, ఎంత పని ఉంది,
పరలోకం వెళ్ళాలి. చూడండి, ఆ లోకములకు తగినవి ఇక్కడే ఇచ్చును, ఇక్కడే ఇచ్చును. ఇది కృపావరములు ఇచ్చిన దేవుడు. మరి ఆత్మఫలము వినికు గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఈ 9 లక్షణాలు చాలా వినిపోయింది. దేవుడు లక్షణాలు పట్టుకోకుంటున్నాడు, కానీ ఏమేమో ఉపవాసాలు చేసేస్తాను కదా, లక్షణం మారిందా లేదా, దేవుడి లక్షణము వచ్చిందా లేదా. చూడండి, ఐగుప్తులు అంట విచాచకు లోబడిన ప్రజలు, ఒకరిని ఒకరు హింసించుకుంటున్నారు, ఒకరినొకరు బాధ పెట్టుకున్నారు. చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నీ ఇంటి వారిని బాధ పెట్టడమే పాపం. ఎవరిని బాధ పెట్టడం, ఒక వ్యక్తిని బాధ పెట్టడమే మహాపాపం అన్నాడు దేవుడు. ఈరోజు ఈ ఆత్మ ఫలమును దేవుడు ఇహలోకములో నుండి పరమస్థానానికి వెళ్ళడానికి దేవుడు అనుగ్రహించిన వరాలు. మోషే 80 సంవత్సరాల వయసులో 40 దినముల ఉపవాసం ఉండి అందుకున్నాడు. ఈరోజు బైబిల్ మిషన్ కూడా దేవుడు దేవదాసాయి గారి ద్వారా ఒక సన్నిధి స్త్రీ దర్శనములో ఇవిగో ఈ వరాలన్నీ మీకు ఇవ్వబోతున్నారు. మోషేని ఎలాగ 5 ముక్కులు సిద్ధపరిచి ఇస్రాయిల్ సైన్యాన్ని నడిపించాను, వారి పక్షాన్ని ఉన్నాను, ఇప్పుడు మీ పక్షాన్ని కూడా నేను ఉంటున్నాను అని మోసే ఉపవాసం 40 దినములు వ్రతము, వారి గృహాన్ని ప్రతిష్ఠించడం, వారి గృహాలకు సిలువు తీయట. చూడండి, 40 దినములు ఉపవాసం చేసి అభిషేకించడం, ఎందుకంటే ఈ లోకంలో అంట మనం ఎలా ఉండాలంటే లోకనాథులను ఎదిరించిన మోసే వలె ఉండాలి. ఎవరిని ఎదిరించాడండి ఆయన? వారికి ఏమి ఇష్టపడదు? దేవుడు అంటే ఇష్టపడదు. వారికి ఏమి ఇష్టం ఉండదు? దేవుడిని పెట్టాలంటే ఇష్టం ఉండదు. వారికి ఏమి ఇష్టం ఉండదు? దేవునికి మొక్కుతామంటే ఇష్టం. ఎవరికి? మోషే. వాడికి ఆయనకు దేవతను మొక్కడానికి ఇష్టం ఉంది, దేవత మొక్కుబడులు తీర్చడానికి ఇష్టం ఉంది, కానీ ఎవరంటే ఇష్టం లేదు? దేవుడు అంటే ఇష్టం లేదు. ఈ లోకస్తుల కంటే ఏమంటే ఇష్టం లేదు? లోకంలో ఉన్న ఘనత కీర్తి కావాలి, కానీ మాకు దేవుడు వద్దు. ఇక్కడేమో దేవుడే అంటున్నాడు, ఇదిగో ఈ విస్తరణను వీటి వల్ల నీకు ఘనత కీర్తి మహిమ. మోషే అంట ఆ దేశానికి గొప్పవాడిగా అయిపోయాడంట. దేవుడికి ఇస్తాడు ఆ దేశంలో ఫరోకి గొప్పవాడైపోయాడు, సేవకులకి గొప్పవాడైపోయాడు. ఈరోజు పెండ్లు కుమార్తె సార్వత్రిక సైతం సంఘాన్ని కూడా ఎదిరించడాన్ని బట్టి ఈరోజు నీకు గొప్పతనం వస్తుంది. ఎవరిని ఎదిరించాలి? ఫరో లాంటి కఠినాత్మలను. ఎవరిని ఎదిరించాలంట? నీ ముందు ఉన్నది ఫరో, నీ ఉన్నది మహాభయంకరమైన వాడు, అంధకార శక్తులను బంధించాలి. అక్కడంట వారు కర్రలు పాము చేశారు, వాళ్ళు రక్తాన్ని నీళ్ళుగా చేశారు, నీళ్ళు రక్తాన్ని చేశారు. కానీ అహరోను కర్రంట వీరు చేసిన పాములన్నీ మింగేశారు. అప్పుడు అన్నారు, బాబు ఇది దేవుని శక్తి, మేము బాడ్ చేయడానికి మా శక్తి కాదండి, బాగు చేయడానికి మా శక్తి కాదు. ఈ పరిశుద్ధాత్మ కాలమంట చూచిక్రియలు చేసేవారు ఎక్కువ ఉంటారు. మోసపోకండి, నువ్వే ఒక చూచిక్రియగా ఉండాలి. నువ్వు ఇహలోకంలో నుండి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కానానికి వెళ్ళారు. మనం ఎక్కడికి వెళ్ళాలంట? ఆ లోకమునకు తగినవి ఇక్కడే నేను ఇస్తాను అన్నాడు ప్రభు. కనుక వీటి ద్వారానే మనం వెళ్ళాలి, అంధకార శక్తులను బంధించి. మోషేనంట దేవుడు మాట విన్నాడు కనుక శక్తిమంతుడిగా చేసేసాడు. ఎవరిని శక్తిమంతుడిగా చేశాడు? మోషే. ఈరోజు మనం కూడానంట శక్తిమంతులుగా ఉండాలి, ఎందుకంటే అంధకార శక్తులను బంధించాలి. చుట్టూ ఏమున్నాయి? అంధకార శక్తులు, అంధకార శక్తులు. అలాగే చీకటి శక్తులను పారదోలాలి. ఏ శక్తులు అంట? చీకటి శక్తులను పారదోలాలి. అలాగే 5వది, మాట యందు తప్పని స్థితి కలిగి ఉండాలి. మాట తప్పు, పరిశుద్ధాత్మతో ఉండవలసిన వారంటే ఏం తప్పకూడదు? ఇచ్చిన మాటను తప్పకూడదు. దేవుడు అంటే అక్కడ ఐగుప్తులో చెప్పింది చెప్పినట్లు చేశాడు, కానీ ఫరో అన్నిసార్లు మాట తప్పాడు. మోషే దేవుడు చెప్పింది చేశాడు. అలాగే 6వది,
అనర్హతలను తీసివేసుకుని త్రియాక దేవుని నివాసము పొందుకోవాలి. ఏం తీసేసుకోవాలంట? అనర్హత. మనలో ఏమనకూడదో అవి తీసేసుకోవాలి. మనలో ఎవరు రావాలి? త్రియాక దేవుడు. యోహాను సువార్త 14 అధ్యాయం చాలా పవర్ఫుల్గా అధ్యాయం. ఆయన నిర్గమాకాండము 3 అధ్యాయంలో ప్రభు పొదలో దిగితే ఇప్పుడంట మానవుల్లోకి దేవుడు దిగిపోయాడు. ఈ అధ్యాయంలో చదువుకుంటే ఏమనుంది? ఒకడు నన్ను ప్రేమించినడరా, వాడు నా మాట గైకును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొక్కకు వచ్చి వాని యొక్క నివాసము. ఎవరెవరు వస్తున్నారు అక్కడికి? ఏసే చెప్పిన మాట చాలా మందికి అనాలోచన ఉంటారు. ఈరోజు త్రిత్వ దేవుని నివాసము కలిగి ఉండటకు ఈరోజు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన హృదయంలో దేవుని ఆలయముగా ఇచ్చుటకి దేవుడు అంట త్రిత్వ దేవుడు నివేస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఎవరితో ఉంటారట? ఈరోజు అనర్హతలు తీసేసుకోవాలి. ఈ లోపల అంతా కూడా కడిగేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసేసుకోవాలి. ఇది శుద్ధి చేసుకోవడానికి ఎంత కష్టం. ఈరోజు దైవజనుడు అంట ఈ తైలాభిషేకానికి మరి ఆయన సిద్ధపాటు 3 రోజులు పొలుములు వేసిన గుణపం ఎలా కాలిపోతుందో అలా కాలిపోయింది. కృత్వ దేవు దేవదాసాయి గారు ప్రవేశించాలి. చాలామంది అభిషేకమే కదా అనుకుంటారు, చాలా సింపుల్గా అనుకుంటున్నారు. ఈరోజు రాబోయే రోజులను మనం నడిపించడానికి ఈరోజు ఎవరు వస్తారంట? మాట వినే ప్రతి ఒక్కరిలోకి దేవుడు వచ్చేస్తున్నాడు. దేవుడు ఇస్తాడు ఏమన్నారంటే సాధనకి మాట వింటే ఎక్కువ కూడా కోరుకోవట్లేదు. వరాలు చేయి, ఉపవాసాలు చేయి, భక్తిగా నువ్వు కష్టపడు అంటలేదు. ఏమంటాడు? నా మాట వింటే చాలు. మాట వినే ప్రతి ఒక్కరికి ఎవరు వస్తారంట? తండ్రి, కుమార, పరిశుద్ధ. యోహాను సువార్త 14 వచ్చి చదవండి. చాలా వండర్ఫుల్ దేవుని యొక్క మహాశక్తి ఈరోజు. ఎందుకంటే అనర్హతను తీసేసుకొని మనం త్రిత్వ దేవుని నివాసమును ఏర్పాటు చేసుకోవాలి. చివరికి 7వది, ఐగుప్తులు అంత ఘనంగా వారు ఎల్లగలిగారంటే, సముద్రాన్ని పయన చేశారంటే, ఆకాశం నుండి ఆహారం వచ్చిందంటే, బండలో నుండి నీరు వచ్చిందంటే, చేతి నీళ్లు మంచిగా నీళ్ళుగా మారిపోయినాయి అంటే ఈరోజు వారి మాట. మేము మా దేవుని మేము ఆరాధించడానికి నేనులో నా కుటుంబం అంతా కూడా వెళ్ళిపోతామని ఎవరు చెప్పారు? ఫరోకు చెప్పారు. ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చిన మనం అందరం పడరంట. రేపు మనం అందరం కూడా ఆలలాగే వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట చక్కటి విషయాలు కనపడుతున్నాయి. కనుక మనం చూస్తే క్రిత దేవుని నివాసం వచ్చిన మనం అంటే ఏముంటాయి? మీరే నా కార్యక్రమాలన్నింటినీ ఘనత, కీర్తి, మహిమ పొందమని వేడుకొనుచున్నాను. ఇక్కడ నుంచి అంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని మనం చూపించగలం లోకానికంటే. ఎవరు గొప్పవాడు? నాలో ఉన్నవాడు. అందుకే మోషే అంటే అందరికీ గొప్పవాడు అయిపోయాడు. నాలో ఉన్నవాడు ఎవరో తెలుసా? ఈ కర్రలో ఉన్నవాడు ఎవరో తెలుసా అన్నాడే. ఆయన ఎవరో ఉన్నాడు? ఈ కర్రలో ఉన్నది ఎవరో తెలుసా అని కర్ర చూపించేవాడు అందరికీ. ఇప్పుడు ఎవరు చూపించాలి? మనమే చూపించాలి. నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఏమనుకుంటున్నావు ఏంటో నువ్వు? నేను ఊరుకున్న నా దేవుడు ఊరుకోడు. నిన్నెవరేమనంటే నేను ఊరుకుందరా నన్నంటే భావించుకునే నరులకు తీర్పు. మోషేవలే ఇలాగ సిద్ధపడి ఇశ్రాయేలు సైన్యం నడిపించారో కానాను వెళ్ళారో ఈరోజు అంటే మనకు కూడా ప్రయాణం ఉంది. శరీర శోధనకు శరీరం ఇచ్చాడు, ఆయన శరీరం ఇచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, ఆత్మతండ్రి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇహలోకంలో నుంచి ఆ లోకానికి నువ్వు అలా సిద్ధపడు. ఇశ్రాయేలు ఎలాగ వారు సముద్రాన్ని చీల్చేశారో నువ్వు గగనాన్ని చీల్చుకుంటూ రావాలి. రేపు రోబోయే రాజులు చాలా భయంకరమైన రోజులు. అందుకే దేవుడు ఇంత గొప్ప రథాన్ని ఈరోజు దేవదాసయ్య గారికి ఇచ్చి మన ద్వారా నడిపించి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడానంట ఆత్మపూర్తిగా మనము వాక్యం కూడా ఏం చెప్తుంది? లోకంలో ఎందరు గొప్పవాళ్ళ కానీ చెడు నేను నీలో ఉండడాన్ని బట్టి
నువ్వే లోకానికి గొప్పవాడు. మోసే ఒక్కసారిగా ఏమైపోయాడంట, ఫరోకు గొప్పవాడైపోయాడు, సేవకులకి గొప్పవాడైపోయాడు, ఐగుప్తులందరికీ గొప్పవాడైపోయాడు. ఈరోజు క్రైస్తవుడు గొప్పవాడుగా మారబోయే రోజులు వచ్చేసింది. మనమందరం అన్నట్ట దేశానికి ఎవరు గొప్పవారము, అధిపతులు కనుక మోషే వరి ఈరోజు ఇస్రాయేల్ సైన్ కనిపించాడు. అట్లీస్ట్ దేవదాసాయి గారు ఇంటికి ఒక సన్నిధి పరుడైనా మనకు ఉండాలి. ఈ రథం పెట్టండి, మనం ఎలా తయారవ్వాలి, ఒక్కరైనా తయారవ్వాలి. కనుక మనము మన కుటుంబాలు ఇహలోకంలో ఇచ్చిన ఈ మూడు స్వాదులను చేయించడానికి ప్రభు మనందరినీ ఆత్మీయులుగా సిద్ధపరిచి మేఘమెక్కించను గాక. సోదరులను చూచి వచ్చిన సహాయ